ఓ మహిళ హత్య కేసులోని నిందితుణ్ణి కోవూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి పర్యవేక్షణలో ఈ కేసును ఛాలెంజ్గా తీసుకున్న కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి బృందం ఎట్టకేలకు ఛేదించారు. ఈ మేరకు కోవూరు పోలీస్ స్టేషన్లో నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన కోవూరు ఐటీ పార్టీ సిబ్బందికి పోలీసులకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రివార్డును అందజేశారు. అనంతరం నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయరెడ్డి వివరాలు వెల్లడించారు. కోవూరు మండల పరిధిలోని నేషనల్ హైవే సాయిబాబా గుడి వెనుక గత 2 నెలల క్రితం కోవూరు మండల పరిధిలోని స్టౌబీడి కాలనీకి చెందిన నసీమా అనే మహిళ హత్యకు గురైందన్నారు. సాలుచింతలు ఇటుక బట్టీల్లో పనిచేసే ఆమెను దగదర్తి మండలం తురిమెర్ల గ్రామానికి చెందిన తాత హరికిషోర్ అనే యువకుడు తాను పోలీస్ అని చెప్పి నసీమాను బైక్పై ఎక్కించుకుని నేషనల్ హైవే వద్ద ఉన్న సాయిబాబా గుడి వెనుక చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడని తెలిపారు. ఈ క్రమంలో నసీమాపై హత్యాయత్నం చేయబోతుండగా ప్రతిఘటించడంతో ఆమెను నేలకేసి బాధి హతమార్చి అనంతరం అక్కడి నుండి పరారయ్యాడని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ రమ్య, ఐడీ పార్టీ సిబ్బంది, పోలీసులు ఉన్నారు. బాబయ్య పెంకుల్ ఫ్యాక్టరీ సాలసింతల్లో పనిచేసినటువంటి ఒక మహిళ 41 సంవత్సరాల సమీర అనే ఆమె పనిచేస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి ఆమెను మోటార్ సైకిల్ ఎక్కించుకుని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆమె సేబాగుడి పక్కనటువంటి ఓపెన్ సైట్లో మర్డర్ అయి శవంగా కనిపించినట్లయితే దాని మేరకు వాళ్ళ అబ్బాయి ఇచ్చినటువంటి రిపోర్టు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో నిందితుడి కోసం కోవూరు సీఐ గారు, రామకృష్ణారెడ్డి గారు, అప్పుడు ఎస్పీ విజయరావు గారు, ఆ తర్వాత మరి రీసెంట్గా బాధ్యత తీసుకున్న తిమ్మలేశ్వర రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో, వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంలో ఈ కేసు ఛాలెంజ్ తీసుకొని, ఎందుకంటే ఇందులో ఏ ఆమెకి ఎలాంటి విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ అలాగే కక్షలు కానీ ఎంక్వైరీ చేస్తే లేవు. కాబట్టి ఈ హత్య ఎందుకు జరిగిందని దాని మీద పోలీస్ శాఖ దీనికి ఛాలెంజ్ తీసుకొని చూసినప్పుడు ఈ కేసులో తాత హరికిషోర్ అనే ఒక వ్యక్తి దీనికి పాల్పడ్డాడని చెప్పేసి అనుమానంతో ట్రాక్ చేస్తే అతను ఈ నెల 20వ తారీఖున కూడా వారధికి డౌన్లో ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ ఒక మహిళ దగ్గర ఒంటరి మహిళ ఉంటే అక్కడికి వెళ్ళడం జరిగింది. అది వాళ్ళు చూసి ఆ కేకలేయడంతో అతను పారాడటం జరిగింది. ఆ ట్రాకింగ్లో ఇతను ఈ హరికిషోర్ అనేది పక్కాగా దానికి ఇన్వాల్వ్ అయ్యాడని చెప్పేసి రావడంతో అతని యొక్క ఫస్ట్ అతను టౌన్లో కూడా ఒక కానిస్టేబుల్ దగ్గర ఇక్కడి నుంచి పారిపోతూ ఆ కానిస్టేబుల్ దగ్గర ఆపేటప్పుడు అది మోటార్ సైకిల్ కూడా పడేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తాత ట్రాక్ చేసినప్పుడు ఈ తాత హరికిషోర్ ట్రేస్ అయినప్పుడు అతను కస్టడీలో తీసుకుని విచారిస్తే ఈ నేరానికి నేనే పాల్పడ్డానని చెప్పాడు. ఇతను గీతాంజలి కాలేజీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివాడు. అలాగే F3 అనే పామాలిన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇతనికి ఈ ఏంటంటే సెక్సువల్గా వాళ్ళ వైఫ్తో తాగినప్పుడు ఇతనికి ఒక విధమైన మైండ్ సెట్ ఉంటుంది. రాత్రి తిరుగుతూ ఉంటాడు. దాంతో ఎక్కడన్నా ఒంటరిగా ఉన్న మహిళని, అలాగే ఏజ్ కొంచెం అంటే రిసిస్ట్ చేయలేని వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇది చేయడం జరిగింది. అలాగే ఈ కేసులో ఈ సమీరాని ఆ పింకుల ఫ్యాక్టరీ పనిచేస్తున్నప్పుడు నేను పోలీస్ కానిస్టేబుల్ ఇక్కడ ఎందుకున్నావు అంటారు అని చెప్పేసి ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్దాం రాని బెదిరించి ఆమెను తీసుకుని వెళ్ళి అక్కడ సేవగుడి దగ్గర ఆమెని మానభంగం చేయబడుతుంటే ఆమె రెసిస్ చేస్తే ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి క్లూ లేని ఈ కేసులో దీన్ని ఛేదించి సరైన నిందితులు పట్టుకున్నందుకు కోవూరు సీఐ రామకృష్ణారెడ్డి గారిని, అలాగే వాళ్ళ కోవూరు ఎస్ఐ రమ్య, అలాగే ఈ కేసులో సీఐ గారికి సహకరించినటువంటి ఏఎస్ఐ సత్యం శ్రీనివాసరావు, అలాగే వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఈ కేసులో దర్యాప్తులో భాగమైనటువంటి హెడ్ కానిస్టేబుల్ కృష్ణ, అలాగే పీసీ సురేష్, సునీల్, అలాగే పోలీస్ కంట్రోల్ రూమ్కి సంబంధించిన లీలా కుమార్, వీళ్ళందరూ కూడా ఈ కేసులో దర్యాప్తులో భాగస్వాములై మరి నిందితులు పట్టుకోవడంలో సహకరించారు. వీళ్ళందరూ కూడా ఎస్పీ గారి, తిరుమలేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి అభినందనలు తెలియజేశారు. వాళ్ళందరూ కూడా రివార్డులు ప్రకటిస్తున్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలం ఉప్పలపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ 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 పెంచల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జూన్ 1వ తేదీన ఆలయ నిర్మాణదాత మా దైవం మా బాస్
ఊరిపిండి ప్రభాకర్ రెడ్డి గారు వారి సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అత్యంత వైభవంగా ప్రారంభించనున్నారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షాలు మా బాస్ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఉండాలని, ఆయన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మీ ఇళ్లపు ఏడుకొండలు సెంట్రల్ మేస్త్రి చింతారెడ్డిపాలెం నెల్లూరు, ఇళ్లపు ఉదయ్ కుమార్, ఇళ్లపు ఉషిత్ కుమార్.